ఏంటిది, నేను ఇంటికి వస్తే వీళ్ళు ఇంతే, నూరా ఇక్కడ ఒక లాఫింగ్ బుద్ధ ఉండాలి. లాఫింగ్ బుద్ధానా? అది నేను చిన్నప్పుడు ఆడుకుంటుంటే పగిలిపోయింది. అయినా ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో ఆ బొమ్మ ఉందన్న విషయం నీకెలా తెలుసు? ఏదో బాగా తెలిసిన నీళ్ళలా మాట్లాడుతున్నావు. అంటే వాస్తు కోసం ఇక్కడ పెడుతుంటారు కదా, అందుకే అడిగాను. ఓహో, ఏ చిత్ర, చెప్పాను కదా చిత్ర సువర్ణ. గైస్, షీస్ మై మామ్. హాయ్, ఐఎమ్ శాలిని దేవి, నైస్ మీటింగ్ యూ. మీ గురించి అమ్మాయి చెప్పింది, తన్ని చాలా బాగా చూసుకున్నారని. నేను లేకుండా ఒక్కరోజు కూడా తను ఇప్పటిదాకా ఉన్నదే లేదు. అలా ఇన్ని రోజులుందంటే ఆశ్చర్యంగా ఉంది. మీ వాకింగ్ స్టైల్ చూశాను, మంచి రాజసం ఉంది తెలుసా మీలో. రాక్షసంగా ఉంటుందంటారే చాలా మంది. యద్భావం తద్భవతి. మనం ఎదుటి మనిషి గురించి ఎలా భావిస్తామో వాళ్ళు అలాగే కనపడతారు. ప్రేమను పంచుకోవడానికైనా పగని పెంచుకోవడానికైనా చూసే కళ్ళను బట్టే ఉంటుంది. మీ కళ్ళలోనే నా గురించి నేను చూశాను. ఆహా, ఏం చూశారు? మన తొలి పరిచయంలోనే మనం బాగా దగ్గరైపోయినట్టు. అవును, మన ఇద్దరిది జన్మజన్మల బంధంలా అనిపిస్తోంది నాకు. ఎగ్జాక్ట్లీ, నాకు తనను చూడగానే అలాగే అనిపించింది. అచ్చరే, తను నీకంటే చాలా చిన్నది, మీరు అనక్కర్లేదేమో. పిలుపు అనేది వయస్సును బట్టి కాదు, వర్చస్సును బట్టి వస్తుంది. అవును చిత్ర, మీరు వైజాగ్ నుంచి వచ్చానని చెప్పారు. ఎక్కడి వైజాగ్, ఎక్కడి అమెరికా? ఏడేడు సముద్రాలు దాటొచ్చి ఏ సంబంధం లేని నా భర్త కోసం ఇంత తపన పడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. వైజాగ్ ఏంటి, చావు నుంచి లేచొచ్చైనా సరే రవివర్మ చావుకు కారణమైన వాళ్ళు పట్టుకుంటా. ఎందుకంటే ఇది రవివర్మ చావు మాత్రమే కాదు, చిత్ర ఎగ్జిస్టెన్సీ. కరెక్ట్. కేసు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారట? ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసు ఓపెన్ చేసి గెలవగలననుకుంటున్నారా? గెలుపు ఓటమి ఆడదాని లాంటిది, గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంగా ఓటేసుకుంటుంది. కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగ్గలగొడుతుంది. చూద్దాం, మనసిచ్చిన ఆడదొస్తుందో మనసిరిగిన ఆడదొస్తుందో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ విషయంలో మాత్రం చిత్రకి నా ఫుల్ సపోర్ట్. ఆడపిల్లలు ఎప్పుడూ తండ్రికే సపోర్ట్ కదా. అదే, తన తండ్రి కేసు కదా, సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తుంది. అయితే నాకు మీ సపోర్ట్ కావాలి. ష్యూర్, తప్పకుండా, అది నా బాధ్యత కూడా. సమయం, గెస్టులు లోపలికి తీసుకువెళ్ళు. ఓకే, వెళ్ళండి. చూసారా మేడం, చిత్ర అనే ఒకటి వైజాగ్ నుంచి వచ్చి రవివర్మ కేసు అవుతుందని ఎప్పుడో చెప్పాను, వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి, ఇంటి వరకు వచ్చింది. అప్పుడే దాన్ని ఏదో ఒకటి చేసుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. అయినా దీనికి రవివర్మకున్న సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పిచ్చోడా, చిత్ర రవివర్మ చావు గురించి వెతుక్కుంటూ రాలేదురా. రవివర్మే తను. ఆ నడకలో, ఆ మాటలో అణు అణువున నీకు రవివర్మ కనపడలేదా? Thank you.
చిత్రని ఆవహించిందా? ఆత్మ ఆవహించాలనుకుంటే ఇన్నేళ్లు పట్టదురా రవీంద్ర. రవివర్మే చిత్రలా ఆవిర్భవించాడు. గెలుపు ఓటమి ఆడదాని లాంటి గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే, కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగలగొడుతుంది. రవివర్మ పునర్జన్మే చిత్ర. రవివర్మ తన్ని చంపిన వాళ్లను, అంటే నన్ను చంపడానికే చిత్రలా మళ్ళీ పుట్టాడు. హ్యాపీ బర్త్డే రవివర్మ. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? అర్థమైంది, మీ చేతుల్లో చావడానికి మళ్ళీ పుట్టాడనమాట.